ఒక ఆయన పార్టీ మారినప్పుడు సిద్ధాంతం వదిలిండు అనుకున్నాం. ఇప్పుడు ఆయన మాటలు చూస్తే సిగ్గు కూడా వదిలేసిండు అని అనుకుంటున్నా. పూర్తిగా సిగ్గు తప్పిపోయిండు, లజ్జ తప్పిపోయిండు. పార్టీలో ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే స్టాంప్ సైజ్ అంత ఫోటో పెట్టలేదు. ఆయన అందరిని పిరాయింపులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఆయన పెద్ద వండి బిర్యానీ వాస్తాడట. సిగ్గు ఉండాలనే ఆయన పోయినాడు, నన్ను ఏదో దాడులు చేస్తుడు. నేను సిద్ధాంతం ఏంది లెఫ్ట్ ఉద్యమాల నుంచి వచ్చాను, నక్సలైట్ల నుంచి వచ్చాను, పుడింగి మాటలు మాట్లాడాడు. ఒక్క ఏటు మెడల మీద వడంగానే టాస్క్ ఫోర్స్ మెడల మీద కొట్టంగానే కాలు పట్టుకుంటారు కదా రౌడీ షీటర్లు. అట్లా సరెండర్ అయిపోయి మోడీ శంఖలో దూరి ఆయన సిద్ధాంతాన్ని వదిలిండు అనుకున్నాం. సరే కష్టాలలోనే సిద్ధాంతం వదిలిండు అనుకున్నా. నిన్న మన మాటలు చూస్తే సిగ్గు కూడా వదిలేసిండు అని నాకు అర్థమైపోయింది. ఇట్లాంటి సిగ్గు తప్పిన వాళ్ళ గురించి మీరు మాట్లాడకండి. ఇట్లాంటి సిగ్గు తప్పిన వాళ్ళు తెలంగాణ ఇజ్జత్ ఇస్తారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడతాడు, ఆయన సంగతి వదిలి, నీ సంగతి ఏంది చెప్పు నాయన. ఇప్పుడు ఆయన ఫిరాయింపుల గురించి, దీంట్ల గురించి, దాంట్లో గురించి ఆయన అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నావు. నువ్వెట్లా, నీకేమైనా సిగ్గుందా? ఫిరాయింపుల కోసం కమిటీ పెడితే దానికి చైర్మన్ పదవి తీసుకుంటావు. అసలు సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా? సిద్ధాంతం వదిలితే తప్పు లేదు, కానీ సిగ్గు లజ్జ వదిలిన వాడు మాట్లాడుతూ కూడా అది తీసుకొచ్చి నా ప్రశ్న అడుగుడు ఎంత సోదరా, ఏం మాట్లాడుతావు నువ్వు? అట్లాంటి సిగ్గు తప్పిన వాళ్లకు నా దగ్గర అసలు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా స్థాయి లేదు. వాళ్లకు అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడుతుంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎదుర్కోలేకపోతుంది, అందుకే ముంగోడు ప్రజల కోసం నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక బాస్, నేను ఇంతసార్లు చెప్పినా నువ్వు తిట్టించాలని అనుకుంటున్నాడు, నీకేదో పాత పగు ఉన్నట్టున్నాయని. ఎందుకంటే ఇక నేను చెప్పేది అదే, 2004 కంటే ముందు కూడా ఇట్లనే కూతలు కూసారు, షైనింగ్ ఇండియా అని పెద్ద ఎత్తున వచ్చారు. ఏమైంది, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నీకు ఒకటి చెప్పదలుచుకున్న, 1994 నుంచి 2004 వరకు టీడీపీ ఉన్నది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ఉన్నది, 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నా బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా అందరినీ సమయం చేసుకుని 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే తెలంగాణను పునర్నిర్మిస్తుంది. కమిటీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, నేను చెప్పేది ఇంకా మీరే రాసుకోండి. నేను చెప్పిన కదా కమిటీ వస్తుందని, తెల్లారక ముందే మీకు అన్ని వస్తాయని చెప్పిన కదా. మరి చూడండి ఎంత వేగంగా కాంగ్రెస్, మీరు అనుకుంటున్నారు వాయు వేగంతో వస్తాం, మెరుపు దాడులు చేస్తాం, నువ్వేమనుకోకు. కానీ 2-3 రోజులుగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది మరి అది. అరే ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకున్నట్టు బుజ్జగిస్తాం అబ్బా సావకరా నాయన అని, కానీ నిత్యం కాపలా ఉండలేం కదా. మిత్రుడు కావాల్సిన వాడు అని చెప్పి చాలా మంది ప్రయత్నం చేసిర్రు, అతన్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రయోజకుడు ఆత్మహత్య చేసుకుంటుంటే పార్టీగా మా బాధ్యత, అదేం తప్పు కాదు కదా. ఇప్పుడు అప్పుడప్పుడు మనం డిప్రెషన్ కు లోన్ అవుతుంటాం, ఒక మిత్రుడిగా మనము ఆ డిప్రెషన్ నుంచి బయటకు తేవడానికి ప్రయత్నం చేస్తుంటాం, అది మానవత్వం. మానవత్వంతో పార్టీ అన్ని రకాల ప్రయత్నం చేసింది, అది తప్పని నేను అనుకోవడం లేదు. మానవత్వం లేని వ్యక్తులు అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు అనుకుని అమ్ముడు పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి నీతులు చెప్పి నీతులు తీసుకెళ్లి మునుగోడు ప్రజల గురించి, నీకు వచ్చిన కాంట్రాక్ట్ మునుగోడు ప్రజలకు పంచిపెడతావా, వాటా ఇస్తావా, ఏమిస్తావు? ఏం కాంట్రాక్ట్లు వచ్చినా బ్లాక్ అండ్ వైట్లు ఉన్నాయి, మీరే చూపిస్తారు. ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు దాని మీద. ఈ రోజు కూడా నేను ఆ కాంట్రాక్ట్ల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయన మొదటి నుంచి వ్యాపారంలో ఉండు, ఇవాళ కూడా ఉండు, రేపు కూడా ఉంటాడు. నేను అతని వ్యాపార లావాదేవీల గురించి నా బాధ్యత కాదు, నాకు అవసరం లేదు. నా బాధ్యత, నా బాధ, నా ఆవేదన ఒక్కటే, తల్లిలాక గౌరవించి అండగా నిలబడాల్సిన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ అధికారులు నిస్సహాయరాలు చేసి నించోబెట్టి అవమానించినప్పుడు అండగా నిలబడాల్సిన బిడ్డ శత్రువుతో చేరి కన్న తల్లిని చంపేస్తుంటే, కన్న తల్లిని చంపే నరహంతకుడుగా చూస్తున్నాం మేము ఈరోజు. మాకు అతనికి బంధం తెగిపోయింది, కాంగ్రెస్ కు అతనికి పేగు బంధం లేదు, తెగిపోయింది. ఇక అతని గురించి మాకు ఈ గోడ, ఈ రాయి, ఆ బండ ఏందో ఆయన కూడా గంతే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నిజంగా ప్రత్యామ్నాయమే అయితే మరి మీరు కలిసి పోటీ చేసినటువంటి జార్ఖండ్లో హిమంత్ సోరెన్, శిబు సోరెన్ గారి కొడుకు హిమంత్ సోరెన్ గారు మీరు పోటీ చేసిండు, ఎక్కడి నుంచే పైసలు వచ్చినాయి హిమంత్ సోరెన్కి? ఇక్కడి నుంచే పైసలు వచ్చినాయి, కేసీఆర్ గారు పంపించిండు. మీరు యూపీఐ ఎన్నికల్లో పోటీ చేసిండు కలిసి, ఎవరెవరు? అఖిలేష్ యాదవ్ గారిని మీరు కలిసి పోటీ చేసిండు. మీరు అఖిలేష్ యాదవ్ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు తమిళనాడులో స్టాలిన్ గారితో మీరు కలిసి పోటీ చేసిండు, స్టాలిన్ గారికి ఎక్కడి నుంచి పైసలు పోలేదా?
ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏ ఏ రాష్ట్రాల్లో అయితే అలయన్స్తో పోటీ చేస్తుందో ప్రాంతీయ పార్టీతోటి ఆ ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ గారి మిత్రత్వం ఉందా లేదా కేసీఆర్ గారి సంపూర్ణ సహకారం ఉందా లేదా మీరు ఎట్లయితే ఎట్లా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమవుతుంది అంతేందుకు మొన్న రాష్ట్రపతి ఎన్నికలలో అరే అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళకి ఆడబిడ్డకి రాష్ట్రపతిని చేసే అదృష్టం కలిగింది అరే ఈ సందర్భంలో ఆ జాతిని గౌరవించుకోవాల్సిన అక్కర్ లేదు గుర్తించుకోవాల్సిన అక్కర్ లేదని చెప్పి అనేక పార్టీలు మురుము గారికి ద్రౌపది మురుము గారికి సపోర్ట్ చేస్తే ఇంత నికృష్టమైన నిర్ణయాలు మీ ఇంత నీచమైన నిర్ణయం మీది మీరు మాత్రం బ్రహ్మాండంగా ఎవరు చెట్టాపట్టలు వేసుకొని ఇక్కడ నువ్వు నిజంగానే శత్రువు మంచిగా కేటీఆర్ గారు అక్కడ రాహుల్ గాంధీ ఢిల్లీ లెవెల్లో నామినేషన్ సందర్భంగా చెట్టాపట్టలు వేసుకొని తిరగలేదా మీరు ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలు మీరు కలిసి తిరుగుతలేరా ఇదంతా తెలంగాణ ప్రజలకు అంత అనాయకంగా కనబడుతుందా ఇడ్డెళ్ళు కనబడుతుందా గుడ్డెళ్ళు కనబడుతుందా 100% బ్రహ్మాండంగా ఎలక్షన్ల ముందు పొత్తు పెట్టుకుంటారా ఎలక్షన్ల తర్వాత పొత్తు పెట్టుకుంటారా అని ఎదురు చూస్తాను తప్ప కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని వేరువేరు చూస్తలేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన ఢిల్లీ అవసరాల కోసం నిర్ణయాలు ఉంటాయి తప్ప ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు గీల కోసం నిర్ణయాలు ఉండవు దేశవ్యాప్తంగా చచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి వేసే ఎత్తుగడలలో వాళ్ళు అనేక రకాల సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు కేసీఆర్ గారితో ఒక సంబంధం ఉండొచ్చు మాకు తెలియదు నేను ఒక్కటి అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇదే కాంగ్రెస్ పార్టీ మీరు సోనియా గాంధీ గారు ఎట్లా పోయిండో మీరు చూసిండ్రు పోయిన కేసీఆర్ 2014-18 వరకు 12 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ జాయిన్ చేసుకోలేదా 2014-2018 వరకు 12 ఎమ్మెల్సీలు ఒకేసారి 7 చేసుకున్నాడండి మీకు ఐడియా ఉండాలి 12 ఎమ్మెల్సీలను ఒకేసారి చేసుకున్నాడు కదా 63 అసెంబ్లీలో గెలిచింది టీఆర్ఎస్ పార్టీ 2014 సరే కొంత మెజారిటీ కావాలి కావచ్చు అప్పుడు ఇల్లెలవెంటి పార్టీ టీడీపీ కాబట్టి పిటిడి పనులు తీసుకున్నాడు ఒక అర్థం ఉంది అన్న టీడీపీ ఎమ్మెల్యేని కలుపుకున్నాడు కేసీఆర్ గారు ఆనాడు కలుపుకున్నాడంటే టీడీపీ పార్టీ ఇక్కడ ఇల్లెలవెంటి పార్టీ అని చెప్పి కలుపుకున్నాడు ఒక అర్థం ఉంది కానీ 2018లో తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ పార్టీకి వివరించమని చెప్పి అధికారం కట్టబెట్టిన మన వాస్తవం కదా 18 గెలిపించిండు 18 గెలిపిస్తే ఇవాళ ఏ రాజీవ్ గాంధీ అయితే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చినని చెప్పి మీరు భావిస్తారో ఈ యాంటీ డిఫెక్షన్ లాకు అందకుండా ఉండే పద్ధతిలో ఇవాళ 2/3 శాసనసభ్యులని కావాలని చెప్పి భావించి 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుపోయిండ్రు వాస్తవం కదా వాళ్ళు మంత్రులు లేరు ఇవాళ ఒకవేళ నిజంగానే కనుక రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడే పోవాలనుకుంటే మంత్రి ఆఫర్ ఇచ్చాను నేను సాక్ష్యం దానికి నా 16 మిత్రులని చెప్పిన కదా నేను ఇవాళ చెప్తా ఉన్నా తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు ఆయన ఎంపీగా ఉన్నాడు కూడా మేము అడిగిన మా పార్టీకి వస్తావా అని రాలే నేను కొట్లాడుతా అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక 4-5 వ్యక్తులు అయితే చాలా హీరోయిక్గా కొట్లాడినరు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు మధు యాస్కి గారు కొట్టలేదంటో హీరోయిక్గా కొట్టలేదంటే వీళ్ళు ఉండరు ఆనాడు సర్కారు ఉన్నప్పటికీ కూడా సోనియా గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నప్పటికీ కూడా మేము తెలంగాణ మట్టి బిడ్డలం మాకు కావాల్సింది తెలంగాణ అని చెప్పి గొప్పగా కొట్లాడినటువంటి వాళ్ళు రాలే కాంగ్రెస్ పార్టీలో ఉండరు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడిన తప్ప రాలే మా దగ్గరికి 2014 ఓడిపోయిన తర్వాత వారు పార్లమెంట్కి ఓడిపోయిన తర్వాత మళ్ళీ దీని ప్రతీకారం నేను మళ్ళీ గెలవాలని చెప్పి ఆలటపడి ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేసింది ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తే అప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నాకు అత్యంత ఆప్తమిత్రుడు కానీ నేను పార్టీ డిబేట్ అవ్వడానికి ఆస్కారం లేదు నాకు విషయం తెలిసేది ఎంత చేసినామో మా కిరక అన్నాడు ఒడగొట్టడానికి ఆయన గొప్ప మెజారిటీతో మళ్ళీ గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక జవసత్వాలు అందించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడే అడిగిండ్రు మీరు ఎమ్మెల్సీగా వచ్చినావు చప్పటికి మహారావు రాని కింద మంత్రి పదవి ఇస్తామని చెప్పడంతో రాలే కొట్లాడిందే నీకు వ్యతిరేకంగా చెప్పి దానికి బదులుగా
2014 ఇప్పటి వరకు రాజగోపాల్ గారి మీద ఎన్నెన్ని రకాల ఇబ్బందులు పెట్టినో నాకు ఎరక. ఆర్థికంగా ఎట్లా దిగజార్చిండు, మొత్తం రాదు కాంట్రాక్ట్, ఇలా కాంట్రాక్టర్ కోసం పోయిన కాంట్రాక్టర్ రద్దు చేసిండు, మీకు తెలుసో తెలియదు. కాంట్రాక్టర్ రద్దు చేయడం కూడా డబ్బులు ఇవ్వాలి ఇప్పటికీ నాకు తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా నన్ను అడిగేది, నువ్వు మిత్రుడు కదా నువ్వు అని పోయి చెప్ప, నేను అడిగిన రెండుసార్లు ఆయన బాగా బాధలు ఉన్నట్టున్నది, రావాల్సిన పైసలు కదా ఇవ్వమంటే ఇవ్వలే. మీకు అర్థం కావాల్సింది అంటే 2014 నుంచి 2022 వరకు కక్షగట్టి ఆర్థికంగా దెబ్బ తీసినా, కాంట్రాక్టర్ రద్దు చేసినా, మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చినా, దేనికి కూడా లొంగకుండా కట్టుబడి ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఆయన్ని పట్టుకొని నువ్వు ఇవాళ కాంట్రాక్టుల కోసం పోయిండు, మోడీ గారి దగ్గర సంకల్ చేయండు, ఇది గిదా అన్ని నీచమైన భాష. చేతి ఎప్పుడో చేయాలి కదా, మాకు కూడా ఆఫర్ ఇచ్చింది, చేసి చేరినమ్మా. నన్ను అంటాడు ఏదో కమిటీ చైర్మన్ అవునా వేసిండు, దొంగదారిని వద్దు మంచి దొరతనంలో తెచ్చుకోమని వేసింది నాకు. జనరల్గా ఇట్లాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా సీక్రెట్ జరుగుతాయి. దొంగ దొంగ సాటిరా బేరం కూర్చుకొని ప్రలోభ పెట్టి తీసుకొచ్చుకుంటారు. కానీ మా పార్టీ అంటే దొంగదారిని వద్దు, ఒక కమిటీ వేసి ఎవరెవరు వస్తా అంటారో స్క్రీన్ చేసుకోండి, చర్చించుకోండి, పాత వాళ్ళు ఉంటారు కాబట్టి పాత వాళ్ళని కన్విన్స్ చేసుకోండి, కొత్త వాళ్ళని వచ్చిన వాళ్ళను ఒక వ్యక్తి కాకుండా మీరు అంత చేయమని చెప్పి తప్ప అదేమైనా. ఇవాళ ఎందుకు వస్తా అంటారు, దేశంలో మోడీ గారి గొప్పతనం ప్రజల చేత ఆమోదించబడ్డది కాబట్టి. రాబోయే కాలంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉందని చెప్పి భావిస్తారు కాబట్టి. రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటారు కాబట్టి. అది ఇవాళ కొత్త కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం కాబట్టి, పద్ధతి కాబట్టి, ప్రాక్టీస్ కాబట్టి. ఇవాళ అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా ఈ అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉండాలి, ఈ అంతరించిపోతున్న ప్రజల చేత చీకొట్టబడ్డ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉండాలి, మేము భారతీయ జనతా పార్టీకి వస్తే మంచిగా ఉండని చెప్పి అనుకుంటున్నాను. నన్ను దానికి కమిటీ వేసిండు. నేనేం లోపాయకారులు చేస్తే నేను బాధ్యత చెప్తున్నా, మాతో టచ్ లేని ఎమ్మెల్యే లేరని చెప్పి చెప్తున్నా తప్ప అదేమన్నా. మాతో కన్సల్ లేనటువంటి వాళ్ళు ఎమ్మెల్యే లేరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా తప్ప అదేమన్నా. వందల మంది సర్పంచులు, వందల మంది ఎంపీటీలు ఉండాలని చెప్తున్నా తప్ప అది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని సూటిగా, అసలు నీకేమైనా సోయి ఉంటే నేను అడుగుతున్నా, సర్పంచులకు బిల్లులు రాక సర్పంచులకు గంజిలీ గలక తీసేసి ఇలా వాళ్ళు అవమానపరిచి వాళ్ళ బిల్లులు రాకుండా వాళ్ళ ఆత్మహత్య కారణమవుతున్నమాట వాస్తవమా కాదా, దీని గురించి మేము అడుగుతున్నాం తప్ప. ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా కనీస బాధ్యత లేకుండా ఏనాడు 74-75 రాజ్యాంగ సవరణ, స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా, స్థానిక సంస్థలకు అధికారులు కట్టబెట్టకుండా గ్రామ స్వరాజ్యం రాదని చెప్పి చట్టం చేసింది ఎవరు, మీరు కదా. ఇవాళ ఈ ఎంపీటీసీలకు ఈ ఎంపీపీలకి నిధులు ఉన్నాయా, బాధ్యతలు ఉన్నాయా మీరు చెప్పండి. జడ్పీటీసీలుగా గెలిచిన వాళ్లకు జడ్పీ చైర్మన్గా ఉన్న నిధులు ఉన్నాయా మీరు చెప్పండి. ఉత్సవ విగ్రహాలు చేసాం కదా, ఈ ఉత్సవ విగ్రహాలు చేస్తున్నానని చెప్పి మేము అడగం తప్ప. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది వాస్తవం కదా, అసెంబ్లీలో ఏం మాట్లాడండి. నీ పరిపాలన దురహంకారం దురహంకారంతో కొనసాగుతుంది, ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయినావు, నీ కుటుంబం కోసం మాత్రమే నువ్వు పాకలాడుతున్నావు, కాళేశ్వరంలో ఇంత నష్టం జరిగిందని చెప్పి మొన్న సభలో కాంగ్రెస్ పార్టీ సహకరించకపోయినప్పటికీ కూడా రాజీ లేకుండా బరిగీసి కొట్లాడింది, మాట్లాడింది, అన్ని సమస్యల మీద మాట్లాడింది రాజగోపాల్ రెడ్డి గారు. మీరు గుర్తుపెట్టుకోండి, వీఆర్ఎల్ సమస్య గురించి మాట్లాడండు, వీఆర్ఓ సమస్య గురించి మాట్లాడండు, రెవెన్యూ సమస్య గురించి మాట్లాడండు, రాణి జీతాల గురించి మాట్లాడండు, సర్పంచుల ఎంపీటీసీల ఎంపీపీల జడ్పీటీసీల హక్కుల గురించి మాట్లాడండు, ఎమ్మెల్యేలను మీరు సస్పెండ్ చేసే అధికారం ఎక్కడుందని మాట్లాడండు. నేను అడుగుతున్నా, నువ్వు లేస్తేనే సస్పెండ్ చేసేది రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో, వాస్తవం కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ గారిని మొత్తం శాసనసభ నుంచే సస్పెండ్ చేసిన వాస్తవం కదా. ఏం చేసినాను, ఉత్తమ మన ఇవాళ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా ఉండే, ఎంపీగా ఉన్నప్పుడు తీసుకుపోయింది వాస్తవం కదా. నేను కొత్తగా చెప్తున్నావు అంటే మేము ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, మీరేదో మీకు చరిత్ర గురించి మేము తెప్పదలుచుకోలేదు, ఓటుకున్న ఓటు ఏంది, కథ ఏంది, కార్యక్రమం ఏంది, మాకు అక్కలేని సబ్జెక్టు. ఇంతెందుకు మీరు దాంట్లో రాజీనామా చేసింది, మీరు తీసేసింది, సస్పెండ్ చేసింది, నువ్వు రాజీనామా చేసినావు, నువ్వు గింత పోటు మొగడు అయితే ఎందుకు గెలవలేదు కొడంగల్లో, ఏమైంది దెబ్బ కొడుతున్నావు, దిమ్మ తిరిగిపోయింది, నువ్వు ఓడిపోతే రాజకీయ సన్యాసం అని చెప్పిన కదా, ఎక్కడ పోయింది నీ మాట. పూటకు ఒక మాట మాట్లాడేవాళ్ళు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు ఎవరో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇవాళ నేను చెప్తా అన్ని ప్రజలు తర్కించుకుంటారు,
వారు చెప్పిన పని తర్కించుకుంటారు. ఎవరి చరిత్ర ఏందో, ఎవరి కమిట్మెంట్ ఏందో, ఎవరు ప్రజల కోసం ఆలోచించే వాళ్ళో, ఎవరు వాళ్ళ కోసం ఆలోచించుకునే వాళ్ళో, ఎవరు పదవి చుట్టూ తిరిగే వాళ్ళో, ఎవరు పదవి కాదు ప్రజల చుట్టూ తిరగాలని కోరుకునే వాళ్ళో నిర్ణయించాల్సి నువ్వు నిర్ణయిస్తావే. నిర్ణయించవలసింది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు.